భారతీయ జనతా పార్టీ యొక్క దళిత వ్యతిరేక ధోరణి, తెలంగాణ వ్యతిరేక ధోరణి పార్టీలో చేరటానికి కారణమైనవి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత రాష్ట్ర సమితిని వదలడం కొంత బాధగానే ఉంది. కేసీఆర్ గారి పట్ల నాకు గౌరవం కూడా ఉంది. భారత రాష్ట్ర సమితి అవకాశాలు ఇచ్చింది. ఆ అవకాశాలు నాకు తెలిసిన కాడికి నేను సద్వినియోగం చేసుకున్నాను తప్ప దుర్వినియోగం చేసుకోలేదు. ప్రత్యేకంగా కేసీఆర్ గారి పైన నేను ఏ రకమైన విమర్శలు చేయదలుచుకోలేదు. కాకపోతే చాలామంది పార్టీలు మారుతున్నారు. అనేక వాళ్ళు చెప్పే కారణాలు, నేను చెప్పే కారణాలు కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. చాలామంది పార్టీలు మారుతున్నారు. పార్టీలు మారినా ఎవరిపైన కూడా పార్టీ అంత తీవ్ర స్థాయిలో స్పందించలేదు. కానీ నా విషయంలో మాత్రము చాలా తీవ్ర స్థాయిలో పార్టీ స్పందిస్తున్నది, జిల్లా నాయకత్వం స్పందిస్తున్నది. విపరీతమైన ధోరణితో మాట్లాడుతున్నారు. ఈర్ష్యా ద్వేషాలు వాళ్ళ మాటలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు వారితోనే ఉన్నాను, నా గురించి తెలియనిది ఏముండదు, కానీ మాట్లాడే పద్ధతి, సంస్కారం, సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు. నేను వాళ్ళ స్థాయికి దిగజారి మాట్లాడదలుచుకోలేదు. కానీ ప్రజలను గమనించాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. చాలామంది బోయిన్లు, వాళ్ళ గురించి మాత్రము మీరేం మాట్లాడడం లేదు. నా మీద మాత్రము అనేక ఆరోపణలు చేస్తున్నారు. మాజీ మంత్రి దయాకర్ రావు గారు అంటారు, కేసీఆర్ కుమార్తెకు మూడవ స్థానం వస్తుంది అని. మరి ఇక్కడ కేసీఆర్ కుమార్తె నిలబడతలేదు, కళ్యాణ్ శ్రీహరి కుమార్తె నిలబడుతున్నారు. అంటే ఏం మాట్లాడుతున్నాం కూడా అర్థం కావడం లేదు. ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏ స్టేజ్ మీద మాట్లాడుతున్నాం కూడా అర్థం కావడం. దయాకర్ రావు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు మాట్లాడిన భాష నేను మాట్లాడను, కానీ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలకుర్తి నియోజకవర్గంలో పనులు చేస్తే నీ మనుమరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బతిన్నావు, సిగ్గనిపిస్తలేదా? ఈ అహంకారం మాటలు, ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చిన. ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా? తగ్గించుకోవాలి. ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉన్నది నా మీద, నీ అవ మేము అందరం ఓడిపోయిన వాడు ఒక్కడు గెలిచిండు అనేది కూడా ఉన్నది, వాడు కూడా ఓడిపోతే బాగుండు అని ఉన్నది.